చాలామంది అంటుంటారు. వీళ్ళు ఏదో ఒక గుర్తింపు కోసం చేస్తారు, లేదంటే కొంతమంది డబ్బుల్ని ఇటువైపుగా మళ్ళించి ట్యాక్స్ బెనిఫిట్స్ కోసమో లేదంటే ట్యాక్స్ లెగ్గొట్టడం కోసమో చేస్తుంటారు కదా. సరే, మీరు అటువైపు చేయకపోయినా కూడా వాళ్ళని అలాంటి విషయాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేస్తే సరిగ్గా చేయాలని సేవ ఎందుకు ఇది అని అనిపిస్తుందా, లేకపోతే లేదు ఎలా అయినా సరే చేస్తున్నారు కదా అని అంటారా? మీరు వాళ్ళని ఏమంటారు? మీరన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. మనం దూరంలో ఒక సామెత ఉండే తెలుగులో, చక్కెరని ఉప్పుని దగ్గరగా పెట్టి ఏది చక్కెరో ఏది ఉప్పో కనిపెట్టమంటే కనిపెట్టలేదు. సో జెన్యున్గా చేసే వాళ్ళు ఉన్నారు, మీరన్నట్టుగా ట్యాక్స్ కోసం, ట్యాక్స్ డిడక్షన్ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆర్ట్ఫుల్గా చేసే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వల్ల ఒకరికి వెళ్ళాల్సిన హెల్ప్ అనేది ఆగిపోతుంది. సో నేనేం నమ్ముతానంటే, నిజంగా అలా సంపాదించుకోవాలి అంటే మీరన్నట్టుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఏదో ఒకటి క్రాక్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళి అలా చాలా సంపాదించుకోవచ్చు. ఈవెన్ నేను 2-3 ఇయర్స్ వరకు ఏ జాబ్ చేయలేదు, ఆ ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టేసి పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నా కూడా నేనేదో దేశాలు మారుస్తానని కాదు, కానీ నాకున్న స్మాల్ ఎబిలిటీతో, నాకున్న స్మాల్ రిసోర్సెస్తో నేను ఒక 10 మందిని మార్చినా కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ వాట్ హ్యుమానిటీ గ్రోస్ అని నాకు అనిపిస్తుంది. సో అంటే నిజంగా ట్యాక్స్ ఈ బ్లాక్ మనీని మార్చుకోవాలని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిజంగా సెల్ఫ్లెస్గా పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి చేసే వాళ్ళని మనం విమర్శిస్తే నలుగురికి జరగాల్సిన మంచి అనేది ఆగిపోతుంది అనేది నా అభిప్రాయం. సో అలా చేసే వాళ్ళు కూడా పర్వాలేదు, సేవ చేసినా పర్లేదు అంటారు. అంటే అలా ఏదో రకంగా కూడా రీచ్ అవుతుంది కదా. అది కొంత పర్సంటేజ్ వరకు అగ్రీ చేస్తాను, కానీ టోటల్గా అయితే నేను అగ్రీ చేయలేను. బికాస్ ఎందుకంటే మనం చేసే మంచి పని మంచి వేలో వెళ్తేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏదో చెడ్డ వేలో మంచి చేసినా కూడా దానికి ఒక మీనింగ్ ఉండదు అని నాకు. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, అలా మీ వల్ల హెల్ప్ తీసుకున్న వాళ్ళు, హెల్ప్ పొందిన వాళ్ళు ఎంత మేరకు మీతో కృతజ్ఞతతో ఉంటారు, ఉంటారా, లేదంటే లేదో ఏదో చేసి వెళ్ళిపోయారులే అని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు? ఇక్కడ మీరు ఇంకో పాయింట్ నిజంగా అబ్జర్వ్ చేయాలి. మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నామంటే తిరిగి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. అది కృతజ్ఞత కావచ్చు, ఆరు వారు మనల్ని గుర్తు పెట్టుకోవాలని కావచ్చు. బికాస్ నువ్వు నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, నీ ప్యాషన్ కోసం ఒకరికి హెల్ప్ చేస్తున్నావు, అక్కడ నీ సెల్ఫిష్నెస్ కూడా ఉంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే. అండ్ హెల్ప్ అనేది సహాయం అనే వర్డ్లోనే ఉంది, మనం దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అది కృతజ్ఞత కావచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ సెకండ్ పర్సన్. వాళ్ళు నీ ఎదుట కృతజ్ఞతగా ఉంటారా లేదనే సెకండరీ, కానీ నువ్వు సెల్ఫ్లెస్గా నువ్వు సర్వ్ చేస్తేనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. కానీ ఇప్పటికీ స్లమ్, మియాపూర్ ఓంకర్ నగర్ స్లమ్లో ఒక 500కి పైగా గుడిసెలు ఉంటాయి. అందులో చిన్న పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోకపోయినా చిన్నపిల్లలు ఇప్పటికి వెళ్ళగానే లావణ్య అక్కని గుర్తుపెట్టుకుంటారు. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు అన్నట్టు కొద్ది మందిని ఇన్స్పైర్ చేసినా చాలు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో చేస్తారు అని నమ్ముతారు. ఎస్, డెఫినెట్గా. ఇలా ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఎవరైనా గుర్తించారు అసలు, ప్రభుత్వం కానీ లేదంటే కొన్ని సంస్థలు కానీ, ఏదైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమైనా వచ్చినాయా మీకు? చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా రికగ్నిషన్ వచ్చింది ప్రజల నుంచి కూడా. సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా నా వర్క్స్ చూసిన వాళ్ళు చాలా మంది కూడా. నేషనల్ యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా 2019లో పెద్ద అవార్డు అంటే అది వచ్చింది. షీ ఇన్స్పైర్స్ కావచ్చు, సూపర్ విమెన్ ఇండియా కావచ్చు, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. కానీ నేనేం ఫీల్ అవుతానంటే, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, అగైన్ కృతజ్ఞత నేను కోరుకోవట్లేదు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఒక్కరు సెట్ అయిపోయినా, ఒక్కరికి నిజంగా బెనిఫిట్ అయినా, ఒక్కరు ఈవెన్ నేను మెంటల్ హెల్త్ పైన కూడా వర్క్ చేస్తున్నాను, లైక్ అంటే సూసైడల్ థాట్స్ పైన కౌన్సిలింగ్ రీసెంట్గా స్టార్ట్ చేసాను. సో వాళ్ళు ఒక్కరన్న వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకున్నా అదే నాకు పెద్ద అవార్డు అనిపిస్తుంది. బికాజ్ మనం మెటీరియల్గా చూపించుకున్న అవార్డ్స్ కంటే ఒక లైఫ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది నిజమైన అవార్డు నాకు. ఓకే సార్, అంటే ఈ 3 ఏళ్లలో ఇప్పుడు మీరు సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేస్తారు భవిష్యత్తులో, అంటే ఇంకా ఆలోచన ఉంది కాబట్టి నేనేమంటానంటే, మీకు కూడా అంటే ఏదో రకంగా ఆర్థికంగా అంటే సహాయం, అంటే మీకు కూడా ఇన్కమ్ సోర్స్ ఉంటేనే మీరు ఇంకా ఎక్కువగా అంటే వేరియస్గా రీచ్ అవ్వగలుగుతారు. దీన్ని నమ్ముతారా పని మీరు? డెఫినెట్గా. సో దీనికి ఏంటి మరి, ఏం చేస్తారు మీరు? ఐడియా సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు సోషల్ వర్క్తో పాటు కూడా నాకు రైటింగ్స్ మీద చాలా ప్యాషన్, రైటింగ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ పైన, మీడియా పైన చాలా ప్యాషన్. సో నేను కొన్ని మంత్స్గా వన్ ఆఫ్ ది టెలివిజన్ ఛానల్లో నేను వర్క్ చేస్తున్నాను. మీరు అన్నట్టుగానే సెల్ఫ్ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ డేస్లో కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి సెల్ఫ్గా స్టార్ట్ చేసి, నాతో పాటు అట్లీస్ట్ ఒక 2-3 ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా నేను నాకున్న రిసోర్సెస్లో ఏదైనా స్టార్ట్ చేయాలని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో అది డెఫినెట్గా అచీవ్ చేస్తాను. బికాజ్ అగైన్ మీరన్న పాయింట్గానే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు,
ఏ ప్యాషన్ అయినా ఉండనివ్వండి. సోషల్ వర్క్ అనేది రెస్పాన్సిబిలిటీ, ఇది ప్యాషన్ అన్నాను, ప్రొఫెషన్ అని నేను, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. కానీ నేను ప్యాషన్గా తీసుకొని చేస్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఒక గోల్ ఉండాలి. బికాస్ మనీ మ్యాటర్స్ ప్రతి విషయంలో. మన మనీతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఒక నలుగురికి హెల్ప్ చేయాలి అంటే ఐ నీడ్ ఫండ్స్. సో నేను అప్పుడు నా ఓన్ మనీతో నేను హెల్ప్ చేస్తే దట్ గివ్స్ మీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, అంటే లావణ్య గారు ఇంకొకటి ఏంటంటే ఏ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నా కూడా ఒక రెండు సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం. ఏంటంటే ఒకటి వచ్చేసి చాలా హ్యాపీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది, దానివల్ల నేను చాలా సంతృప్తి ఉంది, ఇవాళ నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది, హాయిగా ఉండగలుగుతానని ఒక సంతోషం. ఏదైనా ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది, లేదంటే ఏడ్చిన సందర్భం ఉంటుంది, గుండె పగిలే సందర్భం ఉంటుంది. ఇలాంటి ఈ రెండు సందర్భాలలో మీకు ఏవైనా ఫేస్ చేస్తారా? ఏంటవి సందర్భాలు? హ్యాపీయెస్ట్ నేను సాడ్ సిచ్యువేషన్ చెప్తాను ఫస్ట్. మనం ఎంత జెన్యున్గా ముందుకెళ్తున్నా, ఎంత బాగా ముందుకెళ్తున్నా, ఒక టైంలో మనం అనుకున్న వాళ్ళు మనం వెనక్కి లాగాలని చూస్తారు, మనని టెస్ట్ చేయాలని చూస్తారు, ఆర్ మన ఆర్ని బ్రేక్ చేయాలని చూస్తారు. సో నేను కోర్ టీమ్గా ఫామ్ చేసిన పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ ఆ టైంలో. ఓకే, సో నా గైడెన్స్లో వాళ్ళందరూ వర్క్ చేసేవాళ్ళు. ఒక చిన్న పాయింట్లో వాళ్ళు నాకు వచ్చే రికగ్నేషన్ వాళ్ళు తీసుకోలేకపోయారు. దాన్ని ఏ వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. కానీ ఆ టైంలో ఆర్గనైజేషన్, అంటే ఇది ఇంతవరకు కూడా నేను ఎక్కడ బయటికి షేర్ చేసుకోలేదు, ఆర్గనైజేషన్ బ్రేక్ అయిపోయే టైం వచ్చింది. ఆ టైంలో నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను. నేను అందరినీ మోటివేట్ చేస్తానని ఆ టైంలో చాలా ప్రెజర్ అయ్యాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి నిజంగా ఒక గోల్, ఒక ప్యాషన్ ఉండి సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావద్దు. అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా వీ హ్యావ్ టు ఫేస్ దాట్. సో అది నేను నమ్ముతాను. అగైన్ నేను మళ్ళీ రీబిల్డ్ చేసుకుని నాకున్న కొంతమంది శ్రేయభిలాషుల సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా వర్క్ని రికగ్నైజ్ చేసి నాకు ఫ్యామిలీ కంటే సపోర్ట్ చేసే ఇంకో ఫ్యామిలీ నాకు దొరకడం జరిగింది దీని నుంచి. ఐ రియలీ వాంట్ టు మెన్షన్ దట్ నేమ్, సేవ్ ద చైల్డ్ అనే ఆర్గనైజేషన్. ఇప్పటికి సిన్స్ 1 ఇయర్ వాళ్ళు మా సపోర్టింగ్ పార్ట్నర్ ప్రతి విషయంలో కూడా. సో దే ఆర్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు పాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఉన్నారు. అయినా కూడా నా వర్క్ని, నా జెన్యునిటీని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ప్రతి విషయంలో, నేను ఒక యాక్టివిటీ చేస్తానంటే ఓకే చేద్దాం, జనాలకి ఉపయోగపడే యాక్టివిటీనా, దే విల్ కమ్ ఫార్వర్డ్. సో అలా ఇప్పుడు సిన్స్ 1 ఇయర్ నుండి సేవ్ ద చైల్డ్తో కలిసి కూడా మేము వర్క్ చేస్తున్నాం. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒకరు మనం జెన్యున్గా చేసే వర్క్ని రికగ్నైజ్ చేసి మన బ్యాక్ సపోర్ట్గా మీకు మేము ఉంటాము అని ఒక బ్యాక్ సపోర్ట్ ఇస్తారు కదా, దట్ ఈస్ రియలీ గ్రేట్ హ్యాపీయెస్ట్ మూమెంట్.